నార్మల్గా ఉన్నప్పుడు అసలు కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేయడు. జిమ్కి వచ్చిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది మంచి ఫ్లెక్స్ చేసుకోవాలి. చూసిరా ఖాళీ ఉంది మొత్తం. నమస్తే కింగ్. నమస్తే అందరికీ. హాయ్, ఎట్లున్నారు? అందరం మంచిగా ఉన్నారా? చాలా రోజులు అయితే అయింది వీడియో చేయక, మస్తు ఇబ్బంది అవుతున్నాయి. అసలు టైం సరిపోతలే, స్లీప్ సరిపోతలే, ఎగ్జామ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నానో అసలు అర్థమవుతలే. చూస్తున్నా ఇప్పుడు కూడా ఇప్పుడే ఇప్పుడే నిద్రపోయి ఇప్పుడే లేస్తున్నా. జరా చాలా రోజులైంది వీడియో చేయక, మళ్ళా జరా ఫ్లో తగ్గుతుంది అని చెప్పి చాలా ఏదైతే అదని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఏం లేదు ఇక మనం ఇక కొద్దిగా రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి ఇక అక్కడ మిగతా విషయాలను అక్కడ జిమ్లో మాట్లాడుకుందాం. చలో ఇప్పుడైతే లేద్దాం, ఇక లేచి అయితే రెడీ అయిపోతాం, మంచిగా మంచిగా ఫ్లెక్సింగ్ చేసుకొని లేద్దాం. చలో వాటర్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మొన్న నేను ఫ్లిప్కార్ట్లో నీ సపోర్టర్స్ అండ్ అలాగే విజ్ సపోర్టర్స్ ఆర్డర్ చేసిన ఇవాళ అయితే వచ్చినట్టున్నాయి. జస్ట్ చూపిస్తా, చూడరు మీరు కూడా. ఏమో నీ సపోర్టర్స్ అండ్ ఏమో రిస్ట్ కోసం. సో అడ్రనెక్స్ అనమాట, కంపెనీ మంచిగా ఉంటుంది. మనకు వర్కౌట్లో ఇంజురీస్ ఎక్కువైతాయి కాబట్టి సపోర్టర్స్ అనేది చాలా ముఖ్యం. చలో గాయస్ రెడీ అయితే అయిపోయినాయి, ఇక డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోదాం. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అదేందో కానీ కరెక్ట్ బ్లాక్ చేసిన టైంలో లేకపోతే తన వర్క్ వెళ్తున్న టైంలోనే కాల్స్ వస్తాయి. నార్మల్గా ఉన్నప్పుడు అసలు కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేయడు, మిగతా టైంలో ఏందో వీళ్ళంతా తెలుసుకొని ఫోన్ చేస్తారా ఒకటేసారే అర్థమే కాదు. నన్ను ఏం చేయమంటారు? మీకు ఒకటి చూపిస్తా, నెంబర్ ప్లేట్కి నట్టు ఊసిపోయింది. నేనేం చేసినా తెలివిగా ఏం దొరకలేదు, చుట్టూ మొత్తం వెతికినా ఏదో వైర్ కనిపించింది, దీనికి ఇట్లా అటాచ్ చేసేసిన ఊడిపోకుండా అని చెప్పి. పోలీసులతో దమ్దమ్ అవుతుంది కదా. జిమ్కి వచ్చిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది మంచి ఫ్లెక్స్ చేసుకోవాలి. ఎందుకంటే జిమ్లో మిర్రర్స్ మస్తు ఉంటాయి, మన ఇంటితో కంపేర్ చేస్తే. మన ఇంట్లో అంటారా అమ్మా, మన జిమ్లో చూసిన బాడీ అలాగ ఉంటుంది, ఇంటికి చూసేసరికి బాడీ అలాగ ఉంటుంది. జిమ్లో మంచిగా మంచిగా తోపు ఎట్లా అంటే ఒక బాడీ బిల్డర్ లాగా కనిపిస్తాం, మళ్ళీ ఇంటికి పోయినాక చూసుకుంటే ఆ మిర్రర్లోనేమో అసలు నేనేనా అది ఇది నేనేనా అసలు తేడానే తెలియదు, ఎందుకంటే గుర్తుపట్ట లేకుండా ఉంటాం. సో ఇంట్లో మిర్రర్లు ఎప్పుడు నమ్మకండి. మీకు మంచి బాడీ కనపడాలనుకుంటే జిమ్కి వచ్చి జిమ్లో మిర్రర్స్ చూసుకోండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పబ్లిక్ అయితే ఏం రాలే ఇప్పటిదాకా, చూడాలి మరా కొద్దిసేపట్లో వచ్చేస్తారు. చూసిరుగా ఖాళీ ఉంది మొత్తం, ఖాళీ చూసా. కొద్దిసేపు ఉండి జర పోరులు అంతా వచ్చినాక జర వర్కౌట్ అంతా చేయించేసి ట్రైనింగ్ ఇచ్చేసి జర ఈవినింగ్ అట్లా మనం వర్కౌట్ చదివేద్దాం. సో వీడియో ఎండ్ దాకా చూడండి. మీరు కొత్తగా చూస్తున్నారో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఏముంటుంది జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేస్తే అయిపోతుంది కదా, నా వీడియోలు మంచిగా వస్తాయి, మీకు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఇన్ఫర్మేషన్ కోసం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. చాలామందికి జిమ్లో వచ్చి డౌట్ ఏంటంటే అన్న వర్కౌట్ చేసినప్పుడు మాత్రం మంచి బాడీ పంపు కనిపిస్తుంది, మంచిగా ఒక 2 అవర్స్ దాకా మంచి పంపు కనిపిస్తుంది, దాని తర్వాత మొత్తం దిగిపోతుంది, మళ్ళీ అసలు నేనైనా గుర్తుపట్టలేకపోతున్నా, పంపులనేమో మంచిగా అనిపిస్తుంది బాడీ, అసలు తర్వాత నాకు అసలు ఏం దిగిపోయినట్టు అనిపిస్తుంది, ఏం చేయాలన్నా ఆ పంప్ అట్లే ఉండాలంటే ఏం చేయాలన్నా అంటారు. సో మీరు వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మజిల్స్ అనేది లెఫ్ట్లో ఎక్కువ అయిపోయి పంప్ అనేది మంచిగా ఇస్తుంది. సో అప్పటికప్పుడు నీకు మంచిగా కనిపిస్తుంది. సో అదే మొత్తం డే మొత్తంలో ఎవ్రీడే అట్లా ఉండాలంటే అది అవ్వదు, ఎందుకంటే ఆ పంప్నెస్ బ్లడ్ ఫ్లో అనేది నీకు కంటిన్యూస్గా జరగదు కదా, అది ఒక ప్రాసెస్ కాబట్టి ఒకరి దగ్గర ఒకసారి జరిగి అది అయిపోయిన తర్వాత అక్కడ అయిపోతుంది. సో కంటిన్యూస్గా జరగదు. సో అట్లా జరిగితేనే నీ బాడీ అనేది ఎప్పటికప్పుడు నీ పంపులా కనిపిస్తుంది. అట్లా జరగదు కాబట్టి సో నీకు అది కనిపించదు. సో అది న్యాచురల్ అనమాట, దాన్ని ఏం చేయలేము. వర్కౌట్ చేసినప్పుడు మాత్రం బాడీ మంచిగా పంపు కనిపిస్తుంది, మిగతా టైంలో కనిపించదు. సో మీకు అట్లాంటి పంపుని త్రూ అవుట్ డే అన్నిటికా మరి అంత పంపు రాదు, కొద్దిగా నార్మల్గా పంపు వస్తుంది. అట్లా చేయాలనుకో ఆ పంప్ అనేది కావాలనుకుంటే మీరు యూ విల్ గో ద సప్లిమెంట్స్ అంట. నేనైతే ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకుంటే కొద్దిగా మీకు కొద్దిగా బెటర్, అంటే మరీ వర్కౌట్ చేసినప్పుడు అంత పంప్ రాదు, నార్మల్గా పంప్ అయితే కనిపిస్తుంది. వర్కౌట్ ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తానంటే
ఫస్ట్ వన్ బీసీ డబ్బులే తీసుకోండి. డ్యూరింగ్ వర్కౌట్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ప్రీ వర్కౌట్ తీసుకుంటే కూడా మీకు ఆ పంప్నెస్, ఆ ఫీలింగ్ అనేది మజిల్ పంప్ కానీ త్రూ అవుట్ డే కొద్దిగా మంచిగుంటుంది. సో ఇది అక్కడ నార్మల్గా నేను చేసుకుంటా అనుకుంటే మీకు నార్మల్ వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది ఏంటంటే అన్నీ నేను వర్కౌట్ చేసేటప్పుడు వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోతున్నాను, ఒక అసలు 10 రిపిటేషన్స్ 8 రిపిటేషన్స్ కంటే ఎక్కువ అవుతా లేవు, ఏం చేయాలని అంటున్నాను. నువ్వు చేస్తున్నది ఏంటంటే డైట్ ప్రాపర్ మెయింటైన్ చేస్తలేవు. ప్రాపర్ డైట్ తీసుకొని, ప్రాపర్ ఫుడ్ తీసుకొని అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటే మంచిగా వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతావు. వెయిట్ లిఫ్టింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది. కానీ ఏంటంటే మన వాళ్ళు ఎట్లా చేస్తారంటే, సపోజ్ కాలేజ్ పోరులు ఉన్నాడనుకో, మన జిమ్లో మస్మని చూస్తున్నాం, అటు పొద్దున్నే కాలేజ్ పోతాడు, ఏం తింటాడా తినకూడా అని తెలియదు. మళ్ళీ మధ్యాహ్నమో సాయంత్రం ఇంటికి వస్తాడు, అప్పుడు కాలేజ్ అయిపోయిన వెంటనే ఇంటికి వస్తాడా రాడు, దుస్తులతో బయట తిరగాల, ఇంకా వాళ్ళ వేరే యాక్టివిటీస్ ఏముంటాయో మనకు తెలియదు. సో ఇట్లా వాళ్ళకి స్లీప్ తక్కువ ఉండదు, కొత్త షోకు ఇక మెసేజ్లు ఆన్లైన్లో చాటింగ్ వాట్సాప్లు అవి ఏవంటే అవి చేస్తాయి. నైట్ స్లీప్ అనేది కూడా లేట్ అవుతుంటుంది వాళ్ళకి. సపోజ్ 10:30 11 పడుకోవాల్సిన వాళ్ళు నైట్ 1-2 o'clock దాకా చాటింగ్ చేసుకుంటా, ఏదో రీల్స్ చూసుకుంటా, వీడియోలు చూసుకుంటా కూర్చుంటే పొద్దున్నే వర్కౌట్కి వచ్చి వెయిట్ ఏం లేపుతావు కదా. సింపుల్ ఏంటంటే మనకు 24 అవర్స్లో మనం దానికి వాల్యూ ఇవ్వాలి, దీనికి టైం. సో మనం వర్కౌట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాంట్లోనే స్లీప్ పడుకోవాలి అండ్ అలాగే కాలేజ్ చూసుకోవాలి. సో నీ పర్సనల్ యాక్టివిటీస్ కూడా నువ్వు టైం ఇవ్వాలి. సో ఇవన్నిటికీ నువ్వు టైం ఇవ్వకుండా ఒకటే దానికి లేట్ నైట్ పడుకొని చాటింగ్ చేసుకొని అసలు ఇంట్లో ఉండకుండా అట్లా నువ్వు డిఫరెంట్ దానికి టైం ఇస్తే నీ వర్కౌట్లో నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేయలేవు కదా. సో వాళ్ళది ఏంటంటే ఒక స్కెడ్యూల్ అనేది పెట్టుకోండి మీరు. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, బాక్స్ తీసుకెళ్ళండి, అయిపోయినాక మళ్ళీ ఇంటికి రండి, మళ్ళీ ఏదో ఒక మీల్ తినండి, ప్రీ వర్కౌట్ తినండి, వచ్చేసి జిమ్ చేయండి. మినిమం టు మినిమం 7-8 అవర్స్ స్లీప్ ఉండాలి మీకు, అప్పుడే మంచి బాడీ గ్రోత్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కౌంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బయట కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, మీ కౌంట్ మీకు తెలిస్తే సరిపోతుంది. మీరు లోపల కౌంట్ చేసుకోండి. కౌంట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ సెట్లో నువ్వు 10 కొట్టావు, సెకండ్ సెట్లో 12 కొట్టాలి, థర్డ్ సెట్లో అట్లా 14 దాకా రాలేదు, 15 దాకా రాలేదు కౌంట్స్. ఎవరినైనా సపోర్ట్ అడగాలి, మీ దోస్తున్న అన్న లేకపోతే పక్కన ఎవరైనా చేస్తున్న వాళ్ళని సపోర్ట్ అడగండి. సపోర్ట్ అడిగి మీకు ఎప్పుడైతే మజిల్ అనేది పెయిన్ వస్తుందో అప్పటి నుంచి మీ వర్కౌట్ స్టార్ట్ అవుతున్నట్టు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప బాడీ బిల్డర్ ఏం చెప్పిందంటే, మీ వర్కౌట్ అనేది మీ పెయిన్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది అని చెప్పిండు. సో పెయిన్ దాకముందంత మనం చేసినంత వేస్ట్. ఎప్పుడైతే నీకు పెయిన్ వస్తుందో అప్పటి నుంచి నీ కౌంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి బాడీ పెరుగుతుంది, ప్రతి ఒక్కరు బాడీ బిల్డ్ చేసుకోగలుగుతారు. నేను చెప్తున్నా, వాళ్ళలో నేను వర్కౌట్ చేయాలి, నేను చేయాలి ఏదైనా, నా బాడీ పెంచాలి అన్న కసి, ఆ ఇంట్రెస్ట్ అది ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి బాడీ పెరుగుతుంది అని నేను ఆశిస్తాను, గ్యారంటీ ఇస్తాను. వారానికి 6 రోజులు జిమ్కి వచ్చి వారం day 1 to day 6 దాకా చీట్ చేయకుండా ప్రాపర్ డైట్ తీసుకొని, ప్రాపర్ స్లీప్ తీసుకొని, ఎక్కువసేపు యాక్టివిటీ బయట ఏం తిరగకుండా కాలేజ్గా ఇంటికి వచ్చినామా, వర్కౌట్ చేసినామా, తిన్నామా, పడుకున్నామా, ఇదే నీ మైండ్లో పెట్టుకొని 6 months 1 year ఇట్లనే చేసి చూడు. బాడీ ఎంత ప్రాబ్లం వస్తుంది, ఆరామ్ చేస్తుంది. చాలా జిమ్లలో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆంజనేయ స్వామి ఉంటాడు నా వెనుక చూస్తున్నారా, ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటాడు. ప్రతి బాడీ బిల్డర్స్కి, ప్రతి దంగల్ వాళ్ళకి, ఎవరికైనా ఆంజనేయ స్వామి ఒక ఇన్స్పిరేషన్ ఉంటాడు.
సో గాయ్స్ ఫర్ కూడా అయిపోయింది, ఇంటికైతే వచ్చేసినా, ఇక స్టెప్స్ కూడా బాకీ, మళ్ళీ థర్డ్ ఫ్లోర్ దాకెక్కాల. సో ఇక ఓకే, వర్క్ కూడా అయితే నార్మల్గా అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఏంటంటే, గత ఒక 10 డేస్, 1 వీక్ నుంచి అయితే వర్షం మళ్ళీ సడన్ గా ఇవాళ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎక్కువైతే అని చెప్పి తొందర వచ్చేసిన, ఇక చాలా ఇంటికి వెళ్ళిపోతే వెళ్ళిపోదాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే, ఫుల్ బాడీ టైర్డ్ అయిపోయి అసలు నడలేని పరిస్థితిలో ఉండి ఫుల్ వర్కౌట్గా హెవీ వర్కౌట్ చేసి ఎవరిదన్నా 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ రిలీవ్ టచ్ చూసినావా, వాళ్ళకి పైగా లిఫ్ట్ కూడా ఉండదు, వాళ్ళ పరిస్థితి తెచ్చుకుంటే చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధ అవుతుంది. అట్లా బాధపడేది నేనే, ఎందుకంటే మా ఇల్లు కూడా 3rd ఫ్లోర్లో ఉంటుంది, లిఫ్ట్ ఉండదు, ఏముండదు కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ తప్పదు పైకి ఎక్కలేకపోతున్నా కానీ ఎక్కాల్సి వస్తుంది, చాలా తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వస్తుంది. చాలా బాధ అవుతుంది, అట్లా బాధపడేది నేనే, ఎందుకంటే మా ఇల్లు కూడా 3rd ఫ్లోర్లో ఉంటుంది, లిఫ్ట్ ఉండదు, ఏముండదు కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ తప్పదు పైకి ఎక్కలేకపోతున్నా కానీ ఎక్కాల్సి వస్తుంది, చాలా తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వస్తుంది. ఎగ్జామ్ హడావుడిలో కూడా వర్కౌట్ జర చేయలేకపోయినా కొద్ది రోజులు. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాం, ఇంకొక ఒక్క ఎగ్జామ్ ఒక్క అవకాశం కాబట్టి ఒక్కటి అయిపోతే ఇక మంచిగా ఫోకస్గా వర్కౌట్ చేసి ఇక బాడీ బిల్డింగ్ ప్రిప్ అనేది స్టార్ట్ చేసానమాట. సో అప్పటిదాకా ఇక ఇట్లనే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అవి చేసుకుంటేనే మన అప్డేట్స్ అనేవి మీ ఛానల్లో వస్తాయి. మరెన్నో టాపిక్స్ మళ్ళీ కలుద్దాం త్వరలో. అంతవరకు సీ యూ, బాయ్.